పట్టుకోలేము వద్దనుకున్న వాళ్ళంతే క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు మళ్ళీ 32 మంది కొత్త వాట్ హూ ఎవర్ మేబీ నాకు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత నాది. 3 ఏళ్ళుగా కట్టుకోకపోతే మేమేం చేస్తాము? సరేనా, ఒకవేళ ఉంటే వాళ్ళని ఇస్తే చేయమను. ఎక్కడైనా రేగడపల్లిలో అయినా కానీ ఇది అది పెద్ద లేఅవుట్పా. రెండోది, ఇంకా కొత్తగా కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 14. ఇంకా ఇప్పుడు ఏదో ఒకరిద్దరు అడుగుతున్నారు చూడు, ఎంతమంది ఉంటే అంతమందిని వాలంటీర్స్ని అడిగి చేయండి. ఇంకెవరైనా ఉన్నారమ్మా ఇల్లు కావాలనుకున్న వాళ్ళు? అందరి పేర్లు ఇచ్చినాం కదా. సో హౌసింగ్లో గ్రౌండింగ్ అనేది కావాలా? బీఎల్సీలు ఎంతమంది కావాలని అడుగుతున్నారు? ఇచ్చారా? కడుతున్నారా? కంప్లీటెడ్. గుడ్ గుడ్. ఏంపా మీ డిపిఆర్ల స్టేజ్లు ఎంతవరకు వచ్చినాయి? రేపు హౌసింగ్ వాళ్ళకి వచ్చినా మనం సచివాలయాలు విజిట్ పోయినప్పుడు ఆడ ఎంతమంది అడిగినారు, ఎంతమంది ఆన్లైన్ చేసినారు, అన్నీ కూడా డీటెయిల్స్ కావాలి. మీ హౌసింగ్ ఏని కంటిన్యూస్గా ముదుగుపు దాంట్లో ఉండమని చెప్పండి. అండ్ బిఎల్ఓస్ ఎవరు? ఎంత పర్సెంటేజ్ అయింది? ఇంకేమి రెస్ట్ ఎంతమంది ఉన్నారు? వేడా పని చేస్తుందా? ఎందుకు? అదే కొత్తది ఇటు ఇప్పుడు ఎంతమంది చేయాలి? ఇంకా ఐడెంటిఫై చేసావా? ఉన్నారా వాళ్ళు? ఎక్కడ విన్నారు? అట్లెందుకు? మన దగ్గరే ఉంటాయి కదా అన్నీ తీసుకున్నాడు. ఊరికే ఒక రైల్వే ఎంప్లాయీ చదువుకున్నవాడు ఎందుకు అబద్ధం చెప్తా అంటాడు చూడండి. ఒకసారి మాట్లాడండి. ఒకటే నాబూతుండేది. ఇంకో కమ్ హియర్. ఎన్ని పా హీరో నీవి? ఇంకేం వాట్ ఆఫ్ ద రెస్ట్ ఫర్ ఇంకా రాలేదు మీకు? హూ ఇస్ ద థర్డ్ వన్? ఎవరది? లేడా అతను. ఎంత పర్సెంటేజ్ అయింది అతన్ని? విఆర్ఓని లోన్ కోటకి ఏదో పంపించారంట. అతన్ని ఇక్కడ పంపించేసాను. అదే ఇన్ఛార్జ్గా ఇచ్చినారా? నువ్వేనా రెగ్యులర్గా ఇక్కడ ఉండేది? ఎక్స్టెన్షన్ ఏరియా కదా, కావాలంటే విఆర్ఓని అక్కడ పక్కన వాడలేకే పెట్టేసేయండి. ఎక్స్టెన్షన్ ఏరియాలో రెగ్యులర్గా ఉండే వాళ్ళని చూడండి. అదే అతనే ఇక్కడికి పంపిస్తాంలే. సరేనా, ఎక్స్టెన్షన్ ఏరియా లోనుకోటకి వేసినారు, అతని రెగ్యులర్ పోస్ట్కి ఇక్కడ పంపించేసి వాళ్ళను పక్కన వాడ్ వాళ్ళనే పెట్టండి. అదెంత బాగా డెన్సిటీ ఉన్న ఏరియానే లేదండి, ఇబ్బంది లేదు. నువ్వు 161, 162, 163 నీది అయిపోయిందా? ఆన్లైన్ ఎంటర్ చేయించేది చేయించినాడా ఇతను? నువ్వు ఆ పేర్లు ఇచ్చినావు, వాళ్ళు రాలే. ఇతను చేయించేసేపా జీజీఎంపీ అన్నీ కూడా అయిపోగొట్టేసి ఈరోజు పెట్టేస్తాను. ఎంత ఉంది ఇంకా జీజీఎంపీని? 20 లక్షలే కదా. అదే ఈరోజు మొత్తం స్టేజ్ అనేది తీసుకోలేదు. 11:30 కదా, 11:30 నేను కూర్చొని ఆ ఏజెన్సీలను కూడా రమ్మనండి అందని నేను ఏదో డిసైడ్ చేస్తామండి. సరే, మీ దగ్గర హౌసింగ్ 4 బిల్స్ ఉన్నాయమ్మా. మీరేం చేస్తున్నారంటే మీ మొత్తం హౌసింగ్ వాళ్ళ అమ్యూనిటీస్ దగ్గర 113 బిల్స్ ఉన్నాయి. మీరు డిలే చేయడం వల్ల వాళ్ళకి పేమెంట్ లేట్ అవుతుంది. వాళ్ళు డబ్బు రాలేదని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఎందుకు ఫర్దర్ స్టేజ్? ఈ వార్డు కాదు, నేను మొత్తం 113 ఉన్నాయి. మీ దగ్గర 4 ఉన్నాయి. సరే, వాటెవర్ మేబీ, ఒకసారి చెక్ చేసుకొని నేనేమంటానంటే ఇల్లు కడతానే ఏమంటే బిల్లు పంపించాలా అంటారు. గుణాదికి ఎక్కువ ఎక్స్పెండిచర్ కూడా అయ్యేది, ఖర్చు కూడా అవుతుంది. సో ఇమీడియట్గా బిల్స్ చేస్తే వానికి రిలీఫ్ అవుతుంది, పికప్ అవుతాడు అనమాట. సరేనా, నేనే. అండ్ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ ఎంత అయింది?
అవునుపా, ఇప్పుడు మమ్మల్ని పైప్ లైన్ వేయలేదంటున్నారు, రోడ్ వేయలేదంటున్నారు, ఇవి వేయలేదంటున్నారు, భరిస్తాం వేస్తాము అంటున్నాం, వాళ్ళు కట్టాలి కదమ్మా. ఇప్పుడు వాటర్ ట్యాక్స్కే చెప్పేది, మంత్లీ మాకు 50 lakhs వస్తుంది. 2008లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం, ఇప్పటికి దగ్గర దగ్గర అది ఒక 13 ఏళ్ళు అవుతుంది. ఇంకా మెయింటెనెన్స్ ఖర్చులు, ఎక్స్టెన్షన్ ఏరియా పెరుగుతుంది, పైప్ లైన్ లేపించాలి, దానికంతా వస్తుంటుంది. అది ఎలా వస్తుంది? కరెంటు బిల్లు ఏమో మా 34 lakhs వస్తుంది. మీరు వాటర్ ట్యాక్స్ కలెక్షన్ చేయకపోతే ఎట్లా? ఏదో ఒకటి డ్యూ ముందు కట్టించుకునేటట్లు చూడండి సరే. రైట్ మా, థ్యాంక్ యూ. ఏమి నెట్ది ఏమి ఏం సమస్య? ఏం నెట్టా? నెట్ ఎందుకు రాదయ్యా? ఏది కంప్యూటర్ లెక్క? ఎవరు ఫైబర్ నెట్ ఎవరు చూసేది? ఏదో జియో డాంగుల్ అన్న ఇచ్చేసారు. అది పెద్ద విషయం కాదులేండి, రీఛార్జ్ జియో డాంగుల్ చేయిస్తానులే, ఏదో ఒక డాంగుల్ పెట్టిస్తాంలే. అవన్నీ చేపిస్తారులేమ్మా, ఒకసారి చూడండి ఏమేమి ఏమేమైనా ఉన్నా సార్, మీరు ఒకసారి కూర్చొని చెప్పి. అటు బాగా నచ్చామన్నా. ఏంది ఏంది, నాకు అర్థం కావటం లేదు. పార్ట్కి ఎందుకు పోతుంది? అవును, అది సాఫ్ట్వేర్ కదా ఉన్నట్టు సమయం. ఇది వీళ్ళది ఫోన్స్, ఇది ఏజెన్సీకి ఏదో ఇచ్చింటే వాళ్ళు చేపించడం లేదంటున్నాడు, రిపేర్ అవుతుంది. వాళ్ళని ఒకసారి పిలిపించి చెప్పండి. ఇది ఐసీఐసీఐ వాళ్ళది వచ్చినారా? జరుగుతున్నాయా? మొబైల్స్ అవును, రోజుకు ఒకరు మారుతా అంటే ఎట్లా ఇస్తుంటారు? కొన్నాళ్ళు ఎవరు బాబు చేతు? ఇప్పుడు ఈ సచివాలయంలో వాలంటీర్స్కి ఇచ్చినారు కదా ఈ మొబైల్స్, ఏమైవి అవి రిపేర్ చేయించడానికి ఏదో మీరు ఏదో అభ్యంతరం చెప్తున్నారంట? మనం ఎవరినో ఒకనన్నా పంపించేసి క్యాంప్ అన్న పెట్టి క్లోజ్ చేయండి. వాళ్ళు వస్తారులేమ్మా, బాలాజీ గుణాది బిల్లు వెంట చూడు. 866 ఏం కష్టంటారు ఏమ్మా, ఎన్నాళ్ళు మా కట్టి ఏమి తన విషయం మనీ? ఏపీజీపీనా? ఏపీజీపీ మాట్లాడినాడు సార్, సార్ ఇంకా ఫైనల్గా ఈరోజు అప్డేట్ అయింది సార్, అంటే ఆఫీస్ పంపిస్తున్నాను సార్, సోమవారం ఈరోజు కానీ రేపు కానీ చెప్తాను సార్. సార్ ఇంకా ఫైనల్గా మా ధర్మంలో సార్ ఏపీజీపీ బ్యాంక్ కొత్తపేటలో ఉంది సార్, 80 అకౌంట్లు ఆడాను సార్, మేము దాన్ని మార్చాను, డిలీట్ చేయించాను, ఇంకో అకౌంట్ యాడ్ చేస్తాను సార్. అంటే ఇది జరగని పక్షంలో సార్ ప్రతిసారి ఇదే రిపీట్ అవుతాను సార్, మాకు ప్రతి చోట చెప్పినాను సార్. ఎందుకు కూడా చూడు పిఎఫ్ఎం వస్తా ఏమ్మా, ఏదో చెప్తాను. ఇప్పుడు కాలేమ్మా, నువ్వు వాలంటీరా? దక్క.